హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. సో ఏంటంటే, మనకి ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజల్ట్స్, అదే సీట్ అలాట్మెంట్ ఏదైతే ఉందో మనకి 17th రిలీజ్ చేస్తానన్నారు, రిలీజ్ చేయలేదు. దాని పరంగా మనకైతే 17th రోజునే మనకు అప్డేట్ ఇచ్చారు, లైక్ 18th ఈవినింగ్ 6 PM దాటాక రిలీజ్ చేస్తారని చెప్పి. ఇప్పుడు 8:45 అవుతుంది నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి. సో ఇంకా కూడా మనకి ఎటువంటి ఏపీ ఈసెట్ సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే అఫీషియల్ ఈసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్లో అయితే మనకి రిలీజ్ చేయలేదు. సో స్టిల్ రిలీజ్ చేయలేదు, దానికి ప్రాబ్లం ఏంటో అనేది మనకు తెలియదు. సో ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అది ఇంకా ఏ టైంలో అయినా రిలీజ్ అవ్వచ్చు, దానికైతే స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా మనకి ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు, రేపు మార్నింగ్ రిలీజ్ చేయొచ్చు, ఈరోజు నైట్ కూడా రిలీజ్ చేయొచ్చు. సో నేను అసలు అది చెప్పాలనుకోవట్లేదు, అది ఎప్పుడైనా వస్తుంది, మనకు వచ్చేస్తుంది మ్యాక్సిమం ఇంకా త్వరగానే. సో ఇంకొకటి ఏంటి అంటే, ఆల్రెడీ నాకు ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ అనేది మీకు ఫస్ట్ ఫేజ్లోని సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు కింద ఇచ్చాడు కదా, ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ కాలేజ్లో ఎంతమంది ప్లేస్ అయ్యారనేది నేమ్స్, కేటగిరీ, క్యాస్ట్లతో సహా ఇచ్చాడు కదా. సో ఇప్పుడు కూడా ఫస్ట్ కౌన్సిలింగ్ యొక్క లింకే మనకైతే దొరికింది. నాకు ఒక స్టూడెంట్ పంపించాడు, ఆల్మోస్ట్ 6:30 ఆ టైంలో పంపించాడు. సో అప్పుడే చూశాను, బట్ ఎందుకులే చెప్పడం, ఇవి చూసేసి మళ్ళీ కొంచెం టెన్షన్ పడతారేమో అని చెప్పి నేను చెప్పలేదు, ఇంతవరకు వీడియో రికార్డ్ చేయలేదు. బట్ కంటిన్యూస్గా నాకు మెసేజెస్ వస్తున్నాయి ఈ లింక్ పంపించి, అన్న ఇది నిజమైనా అండ్ ఇంకా రాలేదు ఏంటి సీట్ అలాట్మెంట్ అని. ఏం లేదు, నేను డిస్క్రిప్షన్లో ఈ లింక్ మెన్షన్ చేస్తాను అండ్ అఫీషియల్ ఈసెట్ వెబ్సైట్ కూడా లింక్ మెన్షన్ చేస్తాను. జస్ట్ ఈ లింక్ ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానే 2022 కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ ఫస్ట్ ఫేజ్ది, అక్కడికి వెళ్ళి మీ సెలెక్ట్ కాలేజ్ అని నొక్కండి. సెలెక్ట్ కాలేజ్ అని నొక్కి మీకు ఏ కాలేజ్ ఆల్రెడీ మీ సెకండ్ ఫేజ్లో పెట్టుకున్నారో ఆ కాలేజెస్ అన్నింటిలో కూడా మీ నేమ్ చెక్ చేసుకోండి. అండ్ మీ బ్రాంచ్ కూడా సెలెక్ట్ బ్రాంచ్ అని పెడితే ఆ పర్టికులర్ కాలేజ్లో ఉన్న బ్రాంచెస్ అని కనిపిస్తాయి. సో మీరు సెకండ్ ఫేజ్లో ఏ కాలేజెస్లో అయితే పెట్టుకున్నారో ఆ కాలేజెస్ అన్నింటిలో కూడా సెకండ్ కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసారు, అప్డేట్ చేసేసారు. బట్ ఏపీఈసెట్ సెకండ్ అలాట్మెంట్ అయితే మనకి రాలేదు, కానీ ఈ కాలేజ్ వైజ్ రిపోర్ట్లో మాత్రం మీ పాత, ఒకవేళ మీరు ఫస్ట్ కౌన్సిలింగ్లో ఏదో కాలేజ్ పెట్టి సెకండ్ కౌన్సిలింగ్లో కూడా వేరే కాలేజ్ పెట్టుంటే, ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చింటే సీటు, ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ని డిలీట్ చేసేసి సెకండ్ కౌన్సిలింగ్ కాలేజెస్లో యాడ్ చేసేసారు. అండ్ అలానే ఫ్రెష్గా పెట్టుకున్న వాళ్ళకి కూడా సెకండ్ కౌన్సిలింగ్ సీట్ అనేది కాలేజెస్లో యాడ్ చేయడం కూడా చూపిస్తుంది. బట్ ఏం చూపిస్తుంది అంటే, మీ కేటగిరీసు అండ్ మీ ర్యాంకులు ఏవైతే వచ్చాయో అవన్నీ తప్పు చూపిస్తుంది, మీకు మాత్రం ఆ కాలేజ్లో వస్తున్నట్టు చూపిస్తుంది. సో అందుకనే ఇదైతే కన్ఫామ్ సీట్ అలాట్మెంట్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగిపోయింది ఆ పర్టికులర్ కాలేజ్కి. బట్ ర్యాంకులు తప్పు చూపిస్తుంది, కేటగిరీస్ తప్పు చూపిస్తుంది, క్యాస్ట్లు తప్పు చూపిస్తుంది, అలాట్మెంట్ అవన్నీ తప్పు చూపిస్తుంది. బట్ అయితే కన్ఫామ్ అయినట్టే, ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి అయితే చెక్ చేసుకోండి, మీరు పెట్టిన కాలేజ్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కూడా మీకు ఏ కాలేజ్లోనే కనబడలేదు అంటే మీకు అలాట్మెంట్ మళ్ళీ రాలేదని అర్థం ఇందులో కూడా. సో అందుకనే నేను పెట్టలేదు, ఎందుకంటే ఒకవేళ కనుక ఇందులో కన్ఫర్మేషన్ ఏమైనా లేకపోతే మళ్ళీ సీరియస్గా ఫీల్ అవుతారని చెప్పి నేనైతే పెట్టలేదు. బట్ చాలామంది అడుగుతున్నారు, ఆల్మోస్ట్ నేను చూశాను అందరివి, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చూశాను, వాళ్ళు ఏవైతే కాలేజెస్ పెట్టుకున్నారో అందులోనే సెకండ్ కౌన్సిలింగ్ అలాట్ చేయడం చూపిస్తుంది. కాబట్టి ఇది రియలే, ఫేక్ అయితే ఏం కాదు, జస్ట్ మీ ర్యాంకులు అయితే తప్పు చూపిస్తుంది అంతే. అది జస్ట్ సర్వర్ ప్రాబ్లమ్స్, బగ్స్ ఉంటాయి, ఎర్రర్స్ అవుతూ ఉంటాయి, కాబట్టి దాని పరంగా చూపిస్తుంది, అంతకుమించి ఏం లేదు. ఇంకా చూసుకోండి, అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఈ వెబ్సైట్ లింకు రెండు పెడతాను, మీకు నచ్చింది చూసుకోండి. అండ్ అలానే ఇన్ కేస్ కనుక ఏ టైంలో అయినా 12 లోపు ఏ టైంలో అయినా కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉంటాను, 12 లోపు ఏ టైంలో అయినా కూడా ఇన్ కేస్ వస్తే మాత్రం ఐ విల్ బీ అప్డేటింగ్ యూ. థ్యాంక్ యూ.